వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడ రిలీజ్ అయినా కూడా మీకు అంగన్వాడీ జాబ్స్ గురించి ఫస్ట్ గా అలానే ఫాస్ట్ గా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ కావాలంటే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి ఈ రోజు మీరు కానీ చూసుకున్నట్లయితే మరొక జిల్లాలో మనకి ఏంటంటే జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి అధికారికార్యకు మనకి ఏంటంటే ప్రకటన చేయడం జరిగింది ముప్పై ఏడు మీరు కానీ చూసుకుంటే అంగన్వాడీ టీచర్ పోస్ట్ కావచ్చు నూట ఎనిమిది పోస్టులు సహాయక పోస్టులు మూడు అంగన్వాడీ మినీ టీచర్ అనేది ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగిందండి చాలా మంచి అప్డేట్ అనేది ఎలాంటివంటి పరీక్ష అనేది లేదు ఈజీగా మీరు అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది సొంత గ్రామంలో మీరు నివసిస్తున్న రోషర్ ప్రకారం కూడా చాలా క్లియర్ గా అప్సర్ వెబ్ పేజీలు ఇచ్చారు పూర్తిగా ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలానే రెగ్యులర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అలా చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేయండి అలానే మీ డిస్ట్రిక్ట్ పేరు అనేది కింద తెలియజేశారంటే నేను నెక్స్ట్ వీడియో చేసేప్పుడు ఏదైనా కొత్తగా రిలీజ్ అయితే మీకు ఆ లింక్ అనేది సెండ్ చేస్తాను మీరు చెక్ చేసుకుని అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ప్రతి ఒక్క రోజు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ మన ఛానల్ విజిట్ చేస్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఏ రోజు రిలీజ్ చేస్తారు ఎవరికి తెలియదు టోటల్గా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ టైం ఇస్తున్నారు ఈ రోజు కానీ మీరు కానీ చూసుకుంటే టోటల్గా సెవెన్ డేస్ టైం ఇచ్చారు ఎటు అంటే ఎనిమిది రోజున మీరు జాబ్లో జాయిన్ అయ్యి నెక్స్ట్ మంత్ నుంచి శాలరీని తీసుకోవచ్చు ఇందులో అంగన్వాడీ జాబ్స్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో టీచర్ పోస్ట్కి పదకొండు వేల ఐదు వందల వరకు మీకు శాలరీని ఇస్తామని తెలియజేస్తున్నారు మెనీ అంగన్వాడీ పోస్ట్కి అలా మనం కానీ చూసుకుంటే ఆయా పోస్ట్కి కేవలం ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏంటంటే ఏడు వేల వరకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు చాలా మంచి అప్డేట్ అండి అయితే అర్హత ఏముండాలి పూర్తి డీటెయిల్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఇస్తారు ఆల్రెడీ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే ఎక్కడ రిలీజ్ అయినాయి అనంతపురంలో రిలీజ్ అయినప్పుడు మనం వీడియో చేయడం జరిగింది విశాఖపట్నంలో రిలీజ్ అయినప్పుడు వీడియో చేయడం జరిగింది అలానే శ్రీ సాయి సత్య అంటే మనకు పుట్టపత్రిలో కూడా వచ్చినప్పుడు కూడా మనం వీడియో చేయడం జరిగింది అంటే నిన్నే అది ఎండింగ్ అనేది అయిందండి అది ఎండ్ అవుతాను మరొక జిల్లాలో ఇప్పుడు మీకు ఏంటంటే ఈ రోజు అనేది లేటెస్ట్గా రిలీజ్ చేయడం జరిగింది ఓకే అయితే ఈ న్యూస్ పేపర్ కటింగే కాకుండా అప్సల్ వెబ్ పేజ్ కూడా ఇచ్చారు అది కూడా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అర్హత ఏమి ఉండాలి మనకి ఏమిటంటే మేము ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు ఓకే అయితే పోస్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను టోటల్ గా ముప్పై ఏడు ఆ తర్వాత మూడు ఆ మనం కానీ చూసుకున్నట్లయితే నూట ఎనిమిది పోస్టులు ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగినాయండి ఓకే అయితే మనం కానీ చూసుకున్నట్లయితే మెనీ అంగన్వాడీ టీచర్ పోస్ట్ కి అలానే మనకు ఆయా పోస్ట్ కి ఏడో తరగతి పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు దరఖాస్తు అనేది ఫ్రెండ్స్ మనం కానీ చూసుకుంటే చివరి తేదీ పదకొండో తేదీ వరకు ఇచ్చారు అలానే మనకు పన్నెండో తేదీన ఉదయం పన్నెండు ఇక్కడ ఆర్డి ఆఫీస్ లో మీకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు ఇంటర్వ్యూ మీరు పార్టిసిపేషన్ చేసినట్లయితే మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనం చూసుకున్నట్లయితే నుంచి వచ్చింది కడప జిల్లా నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అప్సల్ ఇచ్చారు అది కూడా మీకు ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్ లో వెబ్పేజ్ బాక్స్ ప్రతి ఒక్క లిస్ట్ కూడా ఇలా మీకు ఓపెన్ అనేది అవుతుంది అందులో కానీ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు వైఎస్ఆర్ కడప సంబంధించి అప్డేట్ ఇచ్చారు ఆరో తేదీన అంటే నేను నైట్ అనేది అప్లోడ్ జరిగింది ఈ రోజు మీకు ముందని తీసుకోవచ్చు నిన్న నైట్ కూడా వరకు ఎండింగ్ డేట్ ఇచ్చారు దీని మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి ఓకే ఇక్కడ రోషల్ ప్రకారం చాలా క్లియర్ జరిగింది డౌన్లోడ్ అని చేసుకొని మీ జిల్లా కావాలనుకున్న వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో అప్సారి అందులో అర్హతలే ఉండాలి పూర్తి డీటెయిల్ కూడా ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు అదే సేమ్ టు సేమ్ ఇక్కడ మనకి ఏమంటే ఇవ్వడం జరిగింది అంటే ఏడో తరగతి పాస్ అయిన వాళ్ళని అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఇంట్రూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ ఉంటుంది కాబట్టి దాని పాయింట్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా చాలా క్లియర్ అనేది కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మీరు అవుట్ అనేది చేసుకోవచ్చండి ఓకే అలానే కానీ మీరు కిందకి వచ్చినట్లయితే ఇక్కడ ఏమిటంటే మనకు పదకొండో తేదీ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఆ తర్వాత మనకు మనకేమిటంటే జిల్లాల వారిగా మనకి ఏమిటంటే మండలాల వారిగా అలానే గ్రామాల వారిగా ఇక్కడ మనకు వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇచ్చారు ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల టైం అనేది చాలా పడుతుంది ఈ పీడిఎఫ్ అనేది కింద ఇస్తున్నాను అయితే ఇక్కడ మెయిన్ మీరు కానీ చూసుకుంటే ప్రాజెక్ట్ పేరు ఇచ్చారు అలానే మండలం పేరు ఇచ్చారు డివిజన్ పేరు ఇవ్వడం జరిగింది అలానే ఏ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నాయి ఆ ప్రాంతాల పేర్లు ఆ తర్వాత ఏ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి ఆ పోస్ట్ పేరు ఏంటి ఆ తర్వాత ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చాలా క్లియర్ గా రోస్ గ్రామం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇవ్వడం జరిగింది అన్ని కూడా అంటే అంటే వన్ నాట్ ఎయిట్ హెల్పర్ పోస్ట్లు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి చాలా మంది నన్ను కింద కామెంట్స్ చేస్తారు అన్న కడప డిస్ట్రిక్ట్ లో ఉన్నాయా అంటే ఈ ప్లేసెస్ లో మీరు నివసిస్తున్నట్లయితే ఆ సొంత గ్రామంలో మీరు ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై నేను చేసుకోవచ్చండి ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై నేను చేసుకోండి ఈ వీడియో ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కి మీరు కి అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి అలానే ఈ లింక్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఉంది అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియండి ఇలానే రెగ్యులర్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మొబైల్ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ మరొక మీ వస్తాను